మీద మీ అభిప్రాయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే. బాలకృష్ణ గారు, బాలకృష్ణ బుల్బుల్, బాలకృష్ణ బుల్బుల్, బాలకృష్ణ బుల్బుల్. తెలుగులోనే సినిమాలు తీస్తారా, మళ్ళీ ముంబై వెళ్ళి బాలీవుడ్ లో సినిమాలు తీసుకుంటారా? నా ఇష్టం వచ్చినప్పుడు, నా ఇష్టం వచ్చిన చోట తీస్తాను. నా ఇష్టం వచ్చినప్పుడు, నా ఇష్టం వచ్చిన చోట తీస్తాను. రామ్ గోపాల్ గారు, నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే. మీరంటే నాకు చాలా అభిమానం సార్. ఓకే, మీ సినిమాలో నాకు ఏమైనా మంచి అవకాశం ఒకటి ఇస్తారు సార్? ఏదండి? మీ సినిమాలో నాకు ఏమైనా అవకాశం ఇస్తారా సార్? ఇవ్వనండి, ఇవ్వనండి. ఆర్జీవి నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్నగా. వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ టోటలీ లాఫ్డ్? ఈ షోలో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. వన్ మినిట్. ఈ షోలో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. తెలుగు మూవీస్ లో లిప్ లాక్స్ ఎక్కువ అవుతున్నాయి, సో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఇంకా ఎక్కువాలి, ఇంకా ఎక్కువాలి, ఇంకా ఎక్కువాలి. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఇలా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలే. చూసారా సార్, డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే, కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది నా మనసులో వచ్చిన చేయకుండా మీ మనసులో వచ్చిన చేయాలి. ఇటువంటి డైలాగ్ అరవటం ఆపకపోతే ఎరగొడతాను. ఎలా చూస్తాం, ట్రెడిషనల్ గా తీసుంటే కనుక దాంట్లో నుంచి నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుంది? దీంట్లో నేర్చుకోవడానికి ఏముంది సార్? అప్పుడు చూడద్దు. అయిందా, బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చాలా అద్భుతమైన సినిమా షోలే, దాన్ని మళ్ళీ మీకు తీయాలని ఎందుకు అనిపించిందండి? ఏం చెప్తిరి, ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారా? రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. ప్రేక్షకుల కర్మ, ప్రేక్షకుల కర్మ. కథ ఎలా తీసుకుంటారండి? హైదరాబాద్ నగర శివార్ లో కొండ ఉంది, ఆ కొండ మీద ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు త్వరలో కథ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొస్తాను కథ. సినిమా ఇండస్ట్రీ కాకుండా మీరు బాగా ఇష్టపడిన అమ్మాయి ఎవరు? ప్రియాంక గాంధీ. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దావూద్ ఇబ్రాహిం కూతురు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఉసామా బిన్ లాదెన్ మనోరాజ్. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.